నా పేరు ఉపేంద్ర గుప్తా అండి. నేను ప్రస్తుతం ఖమ్మం నుంచి వచ్చాను. యాక్చువల్గా ఒక 2015 డిసెంబర్ నుంచి కూడా, అంటే నా ఫ్రెండ్స్ ఒక 5-6 డాక్టర్లు ఉండే, ఒక ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన విషయాన్ని ఆలోచన తీసుకొని నేను వెయిట్ తగ్గాలని అభిప్రాయంతో ఉంటుంది. అప్పుడు 93 కేజీస్ అప్పుడు ఉంటుంది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఒకటే తెల్లవాటికి దూరంగా ఉండబ్బా అని చెప్పిండు. అంటే పెరుగు, పంచదార, తెల్లన్నం, ఉప్పు వీటికి. జస్ట్ ఆయన చెప్పిన దాన్ని కొంచెం కొంచెం ఆలోచన, మనకు అభిప్రాయం అదే ఆలోచన ఉంది అనే తోటి మనం శోధించడం వల్ల రామచంద్రరావు గారు భగవంతుడి అనుగ్రహంతో వారి వీడియోస్ కానీ ఇవన్నీ కానీ చూసుకొని దాన్ని ఫాలో అయ్యి భగవంతుడి అనుగ్రహంతో ప్రస్తుతం నేను 68 కేజీస్ ఉన్నానండి. నేను మార్నింగ్ 7 to 9:30 2.5 hours విగరస్గా జాగింగ్ వాకింగ్ ఏమి చేసినా కానీ నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గవండి. భగవంతుడి అనుగ్రహం నా నేనే కాదు, నా బాబు యాక్చువల్లీ తను 36 ఏజ్ 37 ఏజ్ ఉంటుంది, అని యుఎస్లో ఉంటాడు. వాళ్ళు కూడా మిల్లెట్స్ కానీ వారు యూట్యూబ్ ఫాలో అయ్యి వాళ్ళకి కావాల్సిన ఈ మిల్లెట్స్ కానీ అక్కడ దొరకవు, అంటే కొంచెం పాలిష్డ్ దొరుకుతాయి. ఇక్కడ అన్పాలిష్డ్ వాడికి కావాలని కూడా నేను పంపిస్తున్నా. నేను స్పెషల్గా మా బాబు థ్యాంక్స్ చెప్పమన్నాడు సార్ కానీ, కాబట్టి నేను వేదిక మీదకి వచ్చాను. నా బాబు యుఎస్లో డెలాస్లో ఉంటాడు, నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. ఇప్పుడు వచ్చిన అమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయికి నా పెద్ద అమ్మాయిని ఇచ్చాను. తను లండన్లో ఉంటుంది, నా బాబు యుఎస్లో డాలాస్లో ఉంటాడు, నా చిన్నమ్మాయి చెన్నైలో ఉంటుంది. భగవద్ అనుగ్రహంతో మా ఫ్యామిలీ అందరం కూడా దాదాపుగా వారి యొక్క ఈ ఫుడ్ ఒకసారి ఉడికింది, రెండుసార్లు ఉడకని అనే మాట అదే ప్రైమరీ గుర్తుగా పెట్టుకొని భగవద్ అనుగ్రహంతో మ్యాక్సిమం అలాగే మెయింటైన్ అవుతున్నాం సార్. ఇటువంటి అవకాశాన్ని వాస్తవంగా ఇంతమంది డాక్టర్లు ఎవరు చెప్పరు. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఈవెన్ తో పెరుమ నా క్లాస్మేట్ రోజు గంటసేపు జాగింగ్ వాకింగ్లో ఉంటాము. అయినా సరే ఏంద్ర అంటే మాకేం తెలుసురా బాబు, మాకు చదువుకోవడం ఇది రోగం నయం చేసుడో తెలుసు తప్ప ఏం దినాలో మాకు ఎవరు చెప్పిండు, ఏ పుస్తకంలో ఉంది, ఎక్కడ లేదంటున్నాడు. జస్ట్ ఈ రోజు ఒక్కనాడు నేను వాడితో వాకింగ్ లేను, నిన్నటి కూడా నేను వాడితో ఉన్నాను విషయం చెప్తున్నా. అయితే అయినా సరే వాళ్ళకు కూడా డాక్టర్లు పీజీలు పోస్ట్ గ్రాడ్యుయల్ సూపర్ స్పెషాలిటీ చేసి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళకు కూడా తినే విధానము జీవన శైలి ఏందనేది వాళ్ళకు తెలియదు. తెలియకపోవడంలో వాళ్ళు ఓవరైట్ అయ్యారు. ఆ విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, మాకు తెలిస్తే మేము కూడా చేసేవాళ్ళం కదా, మన పూర్వీకులు ఎట్లా తిన్నారో అదే రకంగా ఏదో నడుస్తున్నాం తప్ప స్పెషల్గా ఈ రకంగా తినాలనే విషయం మాకు తెలియదురా అని చెప్పండి. భగవద్ అనుగ్రహంతో యావత్ మానవజాతి కూడా ఒక వరంగా వీరు రామచంద్రరావు గారి యొక్క ఆలోచనలు ఆ విధానము అందరికీ కూడా సేవా దృక్పథంతో వారు చెప్పే విషయాన్ని అందరం కూడా అవలంబి చేసుకోవాలి, అందరం దాన్ని పార్టిసిపేట్ చేసి దాన్ని అవలంబించాలి, అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ యొక్క ఆలోచన సర్వే జన సుఖనుభవంతో అనే నానుడికి ఒక అర్థం ఏర్పడుతుంది. భగవద్ అనుగ్రహంతో వీరు ఇచ్చిన సలహాలు సూచనలు పాల్గొని మా బాబు యుఎస్లో కానీ మేము కానీ మా కుటుంబం అందరం పాల్గొంటున్నాం. స్పెషల్లీ నేను ఇంకొకసారి కూడా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.